Hi friends, please subscribe to Amravati Media and press the bell icon for more latest updates. ఒక ప్రకటన చేశారని దాని మీద అనేక రకాల వక్రీకరణలతోటి పవన్ కళ్యాణ్ గారు మరొకసారి మాట్లాడడం అనేటటువంటిది నిన్న జరిగినటువంటి పరిణామాలు. మహిళల అదృశ్యంలో మొట్టమొదటి స్థానంలో ఉన్నటువంటి మహారాష్ట్ర కానీ, ఆ తర్వాత ఉన్నటువంటి మధ్యప్రదేశ్ కానీ, ఆ తర్వాత ఉన్నటువంటి 10 రాష్ట్రాల జోలికి వెళ్లకుండా రాజ్యసభలో కేవలం తెలుగు రాష్ట్రాలకు సంబంధించినటువంటి మహిళల అదృశ్యం గురించి ఎంపీలు ఎందుకు ప్రశ్నలు అడగాల్సి వచ్చిందో, ఒక భారీ స్థాయిలో మహిళల అదృశ్యం జరుగుతున్నటువంటి రాష్ట్రాల గురించి ఏ ఎంపీలు ఎందుకు అడగలేదో, కేవలం తెలుగు రాష్ట్రాల్లో ఉన్నటువంటి మహిళల అదృశ్యానికి సంబంధించినటువంటిది రాజ్యసభ ఎందుకు ఆందోళన పడిందో, దీని వెనుక ఉద్దేశాలు ఏమిటో ప్రజలు గమనిస్తూనే ఉన్నారు. ఈ ప్రకటన వెనుక అనేక వాస్తవాలని పవన్ కళ్యాణ్ గారు దాయటం చాలా విచారకరం. మహిళల అదృశ్యంలో భారతదేశంలో ఆంధ్రప్రదేశ్ 11వ స్థానంలో ఉన్నది అనేటువంటి విషయాన్ని పవన్ కళ్యాణ్ గారు కావాలని ఎందుకు విస్మరిస్తున్నారు? మన పక్కనున్నటువంటి తెలంగాణ రాష్ట్రం 6వ స్థానంలో ఉంది, మనకంటే ఎక్కువ అదృశ్యపు కేసులు జరుగుతున్నాయి అనేటటువంటిది తెలిసి కూడా ఎందుకు ఆంధ్రప్రదేశ్ గురించే ఆందోళన వ్యక్తం చేస్తున్నారు? ఇన్ని రాష్ట్రాలకు సంబంధించినటువంటి విషయాలని రాజ్యసభ మాట్లాడలేదంటే దాని వెనుక ఉన్నటువంటి ఉద్దేశం ఏమిటి? ఉద్దేశపూర్వకంగా ఏపీ రాష్ట్రాన్ని పదే పదే రాజ్యసభలో కానీ అనేక వేదికల మీద కానీ ఒక దోషిగా, ఒక అరాచక పరిస్థితి ఉన్నట్టుగా చూపించేటటువంటి తాపత్రయం ఎందుకు పడుతున్నారు? ఇవాళ మహిళల అదృశ్యానికి సంబంధించినటువంటి వాలంటరీ వ్యవస్థే కారణం అనేటటువంటిది ఎస్టాబ్లిష్ చేయటానికి కారణాలు వెతుకుతూ రాజ్యసభలో ఇచ్చినటువంటి ప్రకటనని కూడా వాస్తవాలు విస్మరించి ఏపీలోనే జరుగుతున్నాయి అనేటటువంటిది ఒక దేశం, భారతదేశం ఎదుర్కొంటున్నటువంటి సమస్య మహిళల అదృశ్యం. 10 రాష్ట్రాలు మనకంటే ఎక్కువ కేసులు నమోదవుతున్నటువంటి రాష్ట్రాలు ఉన్నాయి. అయినప్పటికీ కూడా 11వ స్థానంలో ఉన్నటువంటి ఆంధ్రప్రదేశ్ని మహిళల అదృశ్యానికి ఇదే ఇక్కడే జరుగుతోంది, ఇంకెక్కడా జరగడం లేదు, దేశంలో ఉన్నటువంటి సమస్యనంతటినీ పక్కన పెట్టేసి ఆంధ్రప్రదేశ్ మాత్రమే టార్గెట్గా ఈ రోజున పవన్ కళ్యాణ్ గారు ఎందుకు చేస్తున్నారనేటటువంటిది సమాధానం చెప్పాల్సినటువంటి అవసరం ఉంది. రెండు, వాలంటరీ వ్యవస్థే ఈ అదృశ్యాలకి కారణమని చెప్పేటానికే మీ దగ్గర ఉన్నటువంటి ఆధారాలు ఏంటని మహిళా కమిషన్ నోటీస్ ఇచ్చింది. రాష్ట్రమంతా కూడా ఈ రోజున వాలంటరీ వ్యవస్థ వల్లనే ఏపీలో మహిళల అదృశ్యం జరుగుతోంది అంటే మరి తెలంగాణలో ఏ వాలంటరీ వ్యవస్థ ఉందని అదృశ్య కేసులు జరుగుతున్నాయి, మహారాష్ట్రలో ఏ వాలంటరీ వ్యవస్థ ఉంది, మధ్యప్రదేశ్లో ఏ వాలంటరీ వ్యవస్థ ఉంది, బీజేపీ పాలించే రాష్ట్రాల్లో ఏ వాలంటరీ వ్యవస్థ ఉంది, మహిళల అదృశ్యానికి కారణాలేంటి మీకు తెలియదా? ఎందుకు ఉద్దేశపూర్వకంగా కావాలని వాలంటరీ వ్యవస్థని చేస్తున్నారు? టీనేజ్ అమ్మాయిల ఇళ్లల్లోంచి వెళ్లిపోవడానికి, తిరిగి ఇంటికి చేరడానికి కారణాలేంటి? ప్రేమ వ్యవహారాలు కాదా? ఈ ప్రేమలకి కారణమేంటనేటటువంటిది మీకు తెలియదా పవన్ కళ్యాణ్ గారు? మీరు మీ ప్రొడ్యూసర్లు తీస్తున్నటువంటి టీనేజ్ లవ్ స్టోరీలు, పిచ్చి పిచ్చి కథలు, వెర్రి వెర్రి డ్యాన్సులు, ఇవేమీ కారణం కాదా? అసలు వీటి పాత్రే లేదా? ఇవాళ ఇంటర్నెట్ పేరుతోటి జరుగుతున్నటువంటి ఫోన్ వీడియోల ఇది కరోనా టైంలో ఇళ్లల్లో ఉండి ఎంతమంది అన్ని నేరాలు జరిగినట్లుగానే ఇవాళ మహిళల అదృశ్యానికి సంబంధించినటువంటిది జరిగినటువంటి దాన్ని మీరు ఉద్దేశపూర్వకంగా మీ పాత్రని, మీ సినిమా ఇండస్ట్రీ పాత్రని ఒప్పుకోరు, దాన్ని వదిలేస్తారు, దాన్ని కళ్ళు మూసుకుంటూ ఉంటారు, ఇతర ప్రచారాల మాధ్యమాలకు సంగతిని మాట్లాడరు, ఉద్దేశపూర్వకంగా వాలంటీర్ల ద్వారానే జరుగుతున్నది ఇదంతా అనేటటువంటిది చెప్పే ప్రయత్నం చూస్తుంటే మీరు క్రైమ్ కహానీని అల్లడంలో ఆరితేరిపోతున్నారనేటటువంటి అర్థమవుతుంది. మీరు మిమ్మల్ని ఇప్పటిదాకా దత్తపుత్రుడుగానే చూశారు, కానీ మీరు ఒక విషపుత్రుడు అనేటటువంటిది కూడా ఈ రోజున అర్థమవుతోంది. రాజ్యసభ చేసినటువంటి ప్రకటనని వక్రీకరిస్తారు, వాస్తవాలని వక్రీకరిస్తారు. అదృశ్యమైనటువంటి కేసుల్లో 78% రికవరీ ఆంధ్రప్రదేశ్లో ఉంది అనేటటువంటిది మీకు తెలిసినా ఎందుకు మాట్లాడడం లేదు? రికవరీలో హైయెస్ట్ స్టేట్గా ఉన్నటువంటి ఆంధ్రప్రదేశ్ గురించి
మాట్లాడకుండా కేవలం మీకు అనుకూలమైనటువంటి ఒక కోణాన్ని తీసుకొని మిగతావేమి మాట్లాడమో అనేటటువంటి ఒక పద్ధతిలో మీరు మాట్లాడుతున్నారు. వాలంటరీ వ్యవస్థ దీనికి కారణము అనేటటువంటిది మీరు చాలా అభాండం వేశారు. ఒక రకంగా కుట్రపూరితమైనటువంటి ఆరోపణ చేశారు. ఆధారాలు లేని ఏదైతే పని చేస్తుందో వ్యవస్థ, ఏదైతే ప్రజలకి మహిళలకి ప్రధానంగా ఇక్కడ ఆంధ్రప్రదేశ్లో మేలు జరుగుతోంది అంటే, ప్రజలకు మేలు జరుగుతోంది అంటే అందులో 50% మహిళలకే డైరెక్ట్గా మేలు జరుగుతోంది. మహిళలకి మేలు చేస్తున్నటువంటి వాలంటరీ వ్యవస్థని మీరు ఒక దురుద్దేశపూర్వకంగా ఒక కుట్రపూరితంగా మీరు ఎవరో డైరెక్షన్ ప్రకారం స్క్రీన్ ప్లే డైరెక్షన్ ఎవరిదో కానీ ఖచ్చితంగా మీరు దాన్ని పాటిస్తున్నారు. ఇప్పటికీ కూడా ఇవాళ మహిళా కమిషన్ని కూడా మీరు ఇప్పుడు ఏం మాట్లాడతారు, మీరు ఇప్పుడు ప్రభుత్వాన్ని ప్రశ్నిస్తారా, ఇవన్నీ కూడా అడుగుతూ ఉన్నారు. ఇవాళ మేము ప్రశ్నించాలి, చాలా విషయాల్ని ప్రశ్నించాలి. ఇవాళ మహిళల అదృశ్యానికి సంబంధించినటువంటి దాంట్లో వాలంటరీ వ్యవస్థని ఎందుకు టార్గెట్గా చేసుకున్నారు, ఇవాళ మహిళల డిగ్నిటీని కాపాడడంలో ఒక గౌరవంగా ఈ ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో మహిళలను ఉంచుతున్నారు అంటే దానికి కారణం వాలంటరీ వ్యవస్థ. మీరు మీ పార్ట్నరు చంద్రబాబు నాయుడు గారు 2014 నుంచి ప్రభుత్వాన్ని నడిపారు. మీరిద్దరూ భాగస్వాములే కదా ప్రభుత్వంలో. ఏ రోజైనా మహిళలకు సంబంధించి వాళ్ళని బజార్కు తీసుకురావాల్సినటువంటి అవసరం లేదు, రోడ్డు మీద నిలబెట్టి స్కీములు ఇవ్వాల్సినటువంటి అవసరం లేదని ఎందుకు ఆలోచించలేకపోయారు ఆ రోజున? ఇవాళ వాలంటీర్ ఇంటి దగ్గరికి వెళ్ళి సగౌరవంగా ఒక మహారాణిని ఇంట్లో కూర్చోబెట్టినట్లుగా గౌరవంగా ప్రశ్నలు అడిగి కుటుంబ సభ్యుల బయటే ఉంటాడు వాలంటీర్, ఒకవేళ లేకపోతే కుటుంబ సభ్యుల సమక్షంలో మహిళలకి సంబంధించినటువంటి పథకాలు అక్కడ వివరాలు సేకరించడం, ఇక్కడ ముఖ్యమంత్రి గారి బటన్ నొక్కి డైరెక్ట్గా డీపీటీ సిస్టమ్ ద్వారా డైరెక్ట్ బెనిఫిట్ ట్రాన్స్ఫర్ అనేటటువంటి స్కీమ్ ద్వారా ఎక్కడ డైరెక్ట్గా అకౌంట్లో పడుతున్నాయి. మీ హయాంలో లాగా కాళ్ళెరిగేలా తిరగాల్సిన పని లేదు మహిళలకి, నాయకుల కాళ్ళు గడ్డాలు పట్టుకుని బతిలాడాల్సినటువంటి పని లేదు, ఎవరికి లొంగాల్సినటువంటి పని లేదు. అర్హత ఉంటే డైరెక్ట్గా బ్యాంక్ అకౌంట్లో ఈ రోజున ముఖ్యమంత్రి గారు డబ్బులు వేసేటటువంటి ఒక సిస్టమ్ని మీరు కలలో కూడా అనుకోలేదు. ఇట్లా ఈ రకంగా మహిళలకు మేలు చేయొచ్చు అనేటటువంటిది. ఇవాళ 3 కోట్ల మంది ఈ రాష్ట్రంలో 3 కోట్ల మంది మహిళలు డైరెక్ట్గా ఇంట్లో కూర్చుని అకౌంట్ల ద్వారా పథకాలకు లబ్ధి పొందుతున్నారు అంటే అది వాళ్ళకి ఎంత గౌరవమైనటువంటి స్థాయిని తెచ్చిపెట్టిందో మీకు ఏమన్నా అర్థమవుతుందా? పథకం ఇస్తే గౌరవంగా ఇవ్వాలి, సహాయం చేయడం కూడా ఎగబడి తీసుకోవాలి. మనం ఇస్తున్నాం కాబట్టి మన మీద ఎగబడి తీసుకోవాలి అనేటటువంటి స్వభావం మీది. అందుకే చీరలు పంపిణీ చేసినా ఎగబడి చివరకు ఊపిరాడకుండా చచ్చేటట్టు చేస్తారు. అది మీ మైండ్ సెట్. అది మనం పథకం ఇస్తే మన కోసం అల్లాడాలి, మన చుట్టూ తిరగాలి, బతులాడుకోవాలి అనేటటువంటి మనస్తత్వం మీది కనుక కనీసం ఆలోచించలేదు ఇప్పటిదాకా. కానీ ఇవాళ మహిళలు అత్యంత గౌరవంగా ఒక హక్కుగా ఈ రోజున ప్రభుత్వ పథకాలని అందుకుంటూ ఉంటే దానికి కీలకమైనటువంటి వాలంటరీ వ్యవస్థని మీద మీరు ఈ రోజున మహిళల అదృశ్యానికి లింకు పెట్టి మాట్లాడుతున్నారంటే మహిళలు బాగుపడడం మీకు ఇష్టం లేదనే మేము అనుకోవాల్సి వస్తుంది. ఎందుకంటే ఇంత గౌరవం సంపాదించి పెట్టేటటువంటి ఆలోచన మీ హయాంలో చేయలేదు. మీరు కూడా ప్రభుత్వాన్ని నడిపారు, మీరు ఒక పార్ట్నర్ పవన్ కళ్యాణ్ గారు, మీరు చంద్రబాబుతో పార్ట్నర్ ప్రభుత్వాన్ని నడిపారు. ఏ రోజు మహిళలకు సంబంధించినటువంటి ఇంత గొప్పగా ఆలోచించొచ్చని మీ బుర్రలో కూడా పుట్టలేదు. ఎందుకు పుట్టలేదు? మహిళలంటే మీకు చిన్న చూపు, మీకు మహిళలతో ఆడుకోవడం మాత్రమే తెలుసు. కానీ ఇక్కడ ప్రభుత్వానికి ఇక్కడ ముఖ్యమంత్రికి ఆదుకోవడం తెలుసు కనుకనే వాలంటరీ వ్యవస్థ ద్వారా ప్రతి మహిళకి కూడా స్కీమ్ అందేటటువంటి విధంగా చేశారు. కానీ ఇవాళ మీరు ఎప్పుడూ కూడా ఒకసారి చూడండి, ఏ స్కీమ్ అయినా చూడండి, మహిళలకు సంబంధించి 3 కోట్ల మంది డైరెక్ట్గా అకౌంట్ల లబ్ధి పొందుతుంటే 1.5 కోటి మంది నాన్ డీపీటీ సిస్టమ్ ద్వారా ఈ రోజున అందుకుంటున్నారు. అది ఎంతో గౌరవప్రదంగా ఒక ప్రభుత్వం సహాయం చేయడం అంటే మహిళలకి ఈ రకంగా ఉండాలి. మీరు కనీసం అది ఆలోచించడానికి కూడా మీ మనసు రాలేదు. మహిళల పట్ల ఏమాత్రం మంచితనం లేని మనుషులు కనుకనే వాళ్ళకి ఇట్లా కూర్చోబెట్టి గౌరవంగా ఇవ్వచ్చు అనేటటువంటిది మీరు చేయలేకపోయారు. ఈ రోజు చేస్తున్నటువంటి వ్యవస్థల మీద, పనిచేస్తున్నటువంటి వ్యవస్థల మీద ఇష్టానుసారం మాట్లాడుతూ రోడ్డెక్కుతూ తిరుగుతూ ఉన్నారు. ఈరోజు మహిళలకు సంబంధించినటువంటి స్కీమ్లో కనీసం స్కూళ్ళకి వెళ్ళేటటువంటి పిల్లలు ఏ రోజైనా మీరు ఆలోచన చేశారా? పేద ఇంటి అమ్మాయిలు, గవర్నమెంట్ స్కూల్లో చదువుతున్నటువంటి అమ్మాయిలు నెల నెల పడుతున్నటువంటి ఇబ్బందులకు సంబంధించి కూడా ప్రభుత్వం సహాయం చేయవచ్చు అనేటటువంటిది మీరు ఏదైనా బుర్రకు తట్టిందా?
ఈ రోజున 10 లక్షల మంది అమ్మాయిలకి గవర్నమెంట్ స్కూల్లో చదువుకునేటటువంటి అమ్మాయిలకి స్వేచ్ఛా పేరుతో శానిటరీ నాప్కిన్స్ ఇస్తున్నటువంటి ఆలోచన మీ దరిద్రపు గొట్టు మనసులకు ఎప్పుడు తట్టలేదు ఎందుకని? ఒక ఆడపిల్లల్ని స్కూల్ లెవెల్ నుంచి పై స్థాయి దాకా వృద్ధ ఏజ్ దాకా కూడా ప్రతి క్షణం ప్రభుత్వం అండగా ఉండొచ్చు అనేటటువంటిది ఈరోజు ప్రతి స్కీమ్ ద్వారా చెప్తున్నాం. ఇళ్ల పట్టాలు మహిళల పేరు మీద ఇవ్వడం అంటే అది ఎంత ఆస్తి హక్కు గౌరవం అనేటటువంటిది మీకు ఎందుకు తట్టలేదు? ఇవన్నీ కూడా మహిళల్ని ఆర్థికంగా బలోపేతం చేయడానికి ఈ అదృశ్యం లాంటి కేసుల్ని తగ్గించడానికి చేస్తున్నటువంటి ప్రయత్నాలని మీకు తెలియదా? తెలుసు, అన్నీ తెలుసు మీకు. ఈ రోజున మహిళలు ఆర్థికంగా నిలదొక్కుకుంటున్నారని తెలుసు. ప్రతి పథకము మహిళల పేరుతోటి రావడం వల్ల కుటుంబాల్లో సమాజంలో ఆవిడ గౌరవం పెరుగుతుందని తెలుసు. కానీ ఒక క్రిమినల్ కహాని అల్లి జనంలో మెదళ్లలో వేస్తే ఈ ప్రభుత్వం ఏమన్నా పలచబారుతుందేమో అనేటటువంటి ఒక దిక్కుమాలిన ప్రయత్నం పవన్ కళ్యాణ్ గారు చేశారు. దాని చుట్టూ ఇంకా రోజు తిరుగుతూ ఉన్నారు. రాజ్యసభలో ఒక మంత్రి గారితో ఎవరో ఒకళ్ళు అడుగుతారు, మంత్రి గారితో సమాధానం చెప్పిస్తారు, దేశంలో ఉన్నటువంటి సమస్యను తీసుకొచ్చి ఇది ఏపీలోనే జరుగుతుంది ఇంకెక్కడా లేదనేటటువంటి గగ్గోలు పెట్టేటటువంటి ప్రయత్నం చేస్తారు. దానికి వంత పాడేటటువంటి శక్తులు వంత పాడుతూ ఉన్నారు. ఇది ఎక్కడ న్యాయం అండి? మహిళలకు ఇంతకు ముందు ఎప్పుడైనా ఇలా జరిగిందా? ఇంత మంచి ఎప్పుడన్నా జరిగిందా? మీకు తెలియదా?